తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ వారి సౌజన్యంతో మీకు సమర్పిస్తున్నది మీ గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. శ్రోతలందరికీ కూడా సైన్స్ అవర్ కార్యక్రమానికి మరియు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు tori.live1కి స్కైప్ ద్వారా కాల్ చేసి ఏమన్నా ప్రశ్నలు ఉన్నా సరే, ఏమైనా సందేహాలు ఉన్నా లేదా మీకు ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా సరే మా ప్రోగ్రామ్కి కాల్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. ఈరోజు కార్యక్రమంలోని మనం ముఖ్యంగా అసలు హ్యూమన్ ఎవల్యూషన్లోని మానవ పరిణామ క్రమంలోని అసలు మనకి జాతి అంటే ఏంటి, ఆ జాతి అనేది ఎలా వచ్చింది, అంటే మనం రకరకాల జాతుల్ని మనం డివైడ్ చేసుకున్నాం అన్నమాట. అంటే ముఖ్యంగా మనకి ఈ రేస్ అంటే ఏంటి, ఈ రేస్ అనేది మనం రకరకాలుగా మనుషుల్ని విడదీసేది, అంటే బ్లాక్ అని వైట్ అని స్కిన్ కలర్ ను బట్టి. తర్వాత ఇటువంటి విభాగాలన్నీ అసలు మనకి ఎందుకు వచ్చినవి, అసలు వీటికి మూలం ఏంటి అన్న విషయాన్ని చర్చించడానికి మనతో పాటు మన షోలో మన ప్రముఖ సైన్స్ పాపులరైజర్ ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి మనకి జాయిన్ అయ్యారండి. వెల్కమ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మనం ఈ కాలంలో గనక ఇప్పుడైనా కాదు మానవులకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా, అంటే ఎన్నో సాహిత్యాలు వచ్చినా ఎన్ని విభాగాలుగా చూస్తున్నా సరే, మనుషుల మధ్య అంతరాలు ముఖ్యంగా వాళ్ళ అపీరెన్స్ ని బట్టి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ షేప్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ ఆహార తినే ఆహార పదార్థాలను బట్టి ప్రపంచంలో వివిధ జాతులుగా మానవుల్ని వర్గీకరించడం, అంటే సంఘపరంగా ఇటువంటి విభేదాలు మధ్యన మనకి గోచరిస్తూ ఉంటాయన్నమాట. మనం కనుక ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ జాతి అనేది ఏంటి, అసలు ప్రజల్ని మనం జాతులుగా విడగొట్టగలమా, తర్వాత ప్రజల మధ్యలోని ఈ అంతరాలు ఎందుకు ఉన్నాయి, ప్రజలు అంటే ఏంటంటే మానవ సమూహంలోనే ఒక సమూహం పేరు ఇది అని, ఈ రేసెస్ కింద వైట్ అని బ్లాక్ అని, లేకపోతే ఒక ఒక ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రేస్ అని కానీ, అంటే రేస్ అనే దానికి ఇప్పుడు మళ్ళీ మనం ఒక డిక్షనరీ ఒక లాంగ్వేజ్ లోకి వెళ్తే అసలు మనం ఏదైనా ఒక జాతిని లేదా ఉపజాతుల్ని పిలిచినప్పుడు మనం యానిమల్స్ లో అయితే మనం స్పీసీస్ అంటాం. అలా అన్నప్పుడు మనకి ఈ జాతి అనే వర్గీకరణ చెయ్యాలి అంటే ఒక జెనెటిక్ బేసిస్ గా మనం చేయాలన్నా అసలు వీటికి మూల కారణం ఏంటి, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టి చేయొచ్చు, అసలు పీపుల్ ప్రజలలోని మానవ సమూహంలోని మానవ ఈ జాతి మొత్తం అంతా మానవ జాతి అని ఒకే జాతి ఉన్నప్పుడు మధ్యలో మనకి ఈ సబ్ రేస్ ఎలా వచ్చింది, అసలు అందులో ఉన్న అంతరాలు ఏంటి, ఆ వివరాల గురించి మీరు మాతో షేర్ చేసుకొని అసలు వివరిస్తారా? తప్పకుండా గోవింద్ గారు. మనము ఈ టర్మ్ చూస్తే గనక ఇది కొద్దిగా అంత క్లియర్లీ డిఫైన్డ్ కాదని మనకి తెలుస్తోంది. మనం రేస్ అన్నది చూస్తే మనం డిక్షనరీ మీనింగ్ కానీ మోస్ట్ పాపులర్లీ యాక్సెప్టెడ్ ఆర్ మనం బిలీవ్ చేస్తున్నా మనం అనుకుంటున్నా అని చూస్తే గనక అది ఒక పర్టిక్యులర్ మీనింగ్ అన్నది అన్ని చోట్ల యాక్సెప్ట్ అయ్యింది లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ఈ సౌత్ ఆఫ్రికన్లో పాపులేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని బట్టి కానీ, బ్రెజిల్లో ఒకలాగా, మియన్మార్లో ఒకలాగా, అలాగే యునైటెడ్ స్టేట్స్లో ఒకలాగా, అలాగే రకరకాల చోట్ల దీన్ని రకరకాలుగా అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు డిఫైన్ చేసిన దాన్ని బట్టి దాని అర్థం మారిపోతుందన్నమాట. కానీ అట్ ఏ హై లెవెల్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజున ఈ grouping of humans based on shared physical or social qualities ani cheppukochu most generic ga ante manava manavalilone prapancham mottham meda unna humans ante emaithe ippudu manu homo sapiens ani cheppukuntunnamo indulone unna సబ్ అంటే వాళ్ళ అపియరెన్స్ ని బట్టి, లొకేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారన్న దాన్ని బట్టి చేసిన సబ్ కేటగిరీ కిందే మనం కేటగరైజేషన్ కిందే మనం చెప్పుకోవాలన్నమాట. బట్ యాక్చువల్లీ చూస్తే ఇది లాంగ్వేజెస్ తో స్టార్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఒక ప్రదేశంలో ఒక సమూహంలో మానవుడు ఎప్పుడైతే ఈ మోడర్న్ అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం ఆర్ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్స్ అంటారు దాన్ని. దాని ప్రకారం ఏంటంటే ఒక 50-70 వేల సంవత్సరాల క్రితం ద సెకండ్ వేవ్
వెంట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని, అంటే ఆఫ్రికాని వదిలి అంటే అంతకు ముందు కూడా జరుగుతుంది అనమాట. అంతకు ముందు కూడా ఒక వన్ మినిమం అట్లీస్ట్ వన్ అదర్ వేవ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వేవ్ అంటే హ్యూమన్స్ మైగ్రేట్ అవటం అన్నది. సో అది మనం డీటెయిల్గా చెప్పుకుందాం తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు వేవ్ అంటే నాకు కరోనా సెకండ్ వేవ్, సెకండ్ వేవ్ ఒకటే కనిపిస్తుంది. యా అంటే అదేనండి, ఇప్పుడు మనం వాడిన పదం అది. దాని అర్థం ఏంటంటే ఒక వలస వెళ్ళటం అనుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారం చూస్తే గనక మనమందరం ఇప్పుడు హోమోసేపియన్స్ అన్న స్పీసీస్ కి, ఆర్ హోమోసేపియన్స్ సేపియన్స్ అన్న సబ్ స్పీసీస్ కి చెందిన వాళ్ళము అని తెలుస్తుంది. సో ఇది మనకి పైకి కనపడే ఫిజికల్ ట్రైట్స్ అంటాము, వాటిని చూసి కేటగరైజ్ చేసిందే గాని దీనికి జెనెటికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వీళ్ళు ప్రత్యేకమైన రేసు అని కాల్ చేసే అంత జెనెటిక్ డైవర్సిటీ అన్నది మానవాళిలో లేనట్టుగా మనకి జరిగిన ప్రయోగాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అంటే కొన్ని మినిమం జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటేనే దాన్ని మనం సబ్ స్పీసీస్ కింద పిలవగలం. అటువంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు గనక బయలాజికల్ గా మనం మనిషిని వేరే స్పీసీస్ సబ్ స్పీసీస్ కింద వర్గీకరణ చేయడం అనేది కుదరదు. అవునండి, ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే మనకి కనపడే డిఫరెంట్ ఫిజికల్ ట్రైట్స్ అన్నవి అవి అడాప్టేషన్ కింద మనం చూడాలి. అంటే వాళ్ళున్న ప్రదేశం బట్టి, వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి, వాళ్ళు ఏ లాటిట్యూడ్ లో ఉన్నారన్నది. అంటే ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్న సమూహాలు వాళ్ళ స్కిన్ కలర్ కానీ అవి ఎలా మారినాయి, వాళ్ళు అది అలాగే డి విటమిన్ ఎలాగ తయారు చేసుకోగలరు, ఎంత యువి రేడియేషన్ ని తట్టుకోనిలాగా ఉండాలి అన్నది. ఈ చేంజెస్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఇదివరకు చాలా ఎపిసోడ్స్ లో డిస్కస్ చేసుకున్నట్టే ఈ మ్యూటేషన్స్ ద్వారా ఇవి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జీవైనా సరే దాని తర్వాత జనరేషన్ కి జెనెటిక్ డేటాని షేర్ చేస్తుంది అనుకుంటే అది అందులో ద కాపీయింగ్ ప్రాసెస్ ఏది ఉంటుందో ఆ ప్రాసెస్ అన్నది ఫుల్ ప్రూఫ్ కాదనమాట. అంటే ఆ కాపీయింగ్ ప్రాసెస్ ఎప్పుడు అంటే ఎలాంటి ట్రేడ్స్ ఎలాగుండాలి అని ఉన్న ఒక మాన్యువల్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం అందులో ఏమైనా ఎర్రర్స్ అండ్ ఎబరేషన్స్ ఎర్రర్స్ అనుకోవచ్చు మనం ఈ మ్యూటేషన్ అన్నదాన్ని. అంటే రెగ్యులర్ గా మనం చేసే పని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్లైట్ గా డిఫరెంట్ గా చేయటం అన్నది అనమాట. సో మనం మొత్తం ఎవల్యూషన్ అంతా కూడా బేస్ అయి ఉన్నది ఈ మ్యూటేషన్ మీద అనమాట. సో ఎప్పుడైతే ఆ చేంజ్ అన్నది ఆ డిఫరెంట్ గా చేయటం అన్నదో, డిఫరెంట్ గా రావటము అన్నది ఎప్పుడైనా వస్తే అది ఫేవరబుల్ అయితే ఆ పర్టికులర్ జీవికి బ్రతకటానికి లేదంటే ఎక్కువ మేట్స్ ని ఆకర్షించటానికి ఆ రెండిట్లో ఏది జరిగినా సరే అవి తర్వాత వచ్చే జనాభాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఫేవరబుల్ మ్యూటేషన్ ఏదైనా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ జీవికి ఎక్కువగా బ్రతికే అవకాశం ఉంటే బికాస్ ఆఫ్ ఈ ప్రెషర్ అంటే కాంపిటీషన్ లో అనమాట, అది పాపులేషన్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్బ్రీడింగ్ అన్నది ఈ సమూహాలన్నీ కూడా చాలా ఎక్కువ ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ల్యాండ్ లాక్ అవటం కానీ అంటే వేరే చోటకి వెళ్ళే అవకాశం లేకపోవటము, ఇది మనం కొన్ని ఆస్ట్రేలియా జాతుల్లోని అలాగే నేటివ్ అమెరికన్ జాతుల్లోని మనం చూడొచ్చు అనమాట. ఈ బేరింగ్ స్ట్రైట్ ప్రసాద్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గాలపాగోస్ ఐలాండ్స్. డార్విన్ వెళ్ళినప్పుడు గాలపాగోస్ ఐలాండ్స్ లోని అక్కడ ఉన్న రకరకాల అంటే తాబేళ్లను గాని పక్షులను గాని కొన్ని రకాల ఇగ్వానస్ గాని ఇవన్నీ చూసినప్పుడు, సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లాక్ అని మీరు చెప్పారు సార్, ఇంకా అవకాశం లేదు అన్నది. అది గాలపాగోస్ ఐలాండ్స్ నుంచి మొదలు పెడితే యు కెన్ సీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిఫికేషన్ అక్కడ కనిపిస్తుంది. అవునండి, తప్పకుండా మంచి ఎగ్జాంపుల్ ఇది. ఈ యాక్చువల్ గా డార్విన్ గారు ఆ షిప్ లో
స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని లక్షలాది ఈ శిలాజాలు కానీ బతుకున్న యానిమల్స్ కానీ చనిపోయి కానీ కలెక్ట్ చేసి తీసుకురావటం అని చూస్తాము. ఎక్కువగా అది పక్షులని అండ్ ఇగ్వానస్ వాటి మీద రెప్టైల్స్ మీద ఆయన వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆయన చేసిన అబ్జర్వేషన్ బట్టి తర్వాత మనకి ఈ జెనెటిక్ థియరీ, మైక్రోస్కోప్ ఇవన్నీ కూడా జీన్ థియరీ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. బట్ ఆయన చెప్పిన దానికే, ఆయన స్టడీ చేసిన దానికి అవి ప్రూవ్ నిజమని ప్రూవ్ చేస్తూ తర్వాత సైన్సెస్ అన్ని కూడా అభివృద్ధి చెందడం అలాగే దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో అందులో మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఈ ఎవల్యూషన్ లో గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, అంటే ఇప్పుడు ఇది థీరీయేనండి లేదంటే ఇది ఇది ఇప్పుడు మారుతున్నారా లేదంటే కోతి నుంచి వచ్చాడంటే కోతులు ఇంకా ఎందుకు ఉన్నాయని లేదంటే ఏ కోతో చూపించని ఈ వితండవాదం చేసేలాగా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కనీసం మినిమం కొద్దిగా కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా చదవకుండా ఒక క్వశ్చన్ దగ్గర అయిపోతుంది. అవన్నీ బాగా ఆన్సర్ చేసేసిన క్వశ్చన్స్ అన్నమాట యాక్చువల్లీ. అవునండి, ప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ యాడ్ చేస్తాను. మీరు అన్నారు కదా వితండవాదం చేస్తారు, దాన్ని వితండవాదం కేటగిరీలో అజ్ఞానం అంటారు అన్నమాట. అజ్ఞానం అంటే ఏంటంటే సైంటిఫిక్ పరంగా ఒక్క ఆర్టికల్ చదవకుండా, మన అకాడమిక్ బుక్స్ ఉంటాయి చూసారా మనకి, బయాలజీ బయాలజీ అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే హై స్కూల్లో కానీ మీకు ఏపీ బయాలజీ బయాలజీ ఉంటే దాంట్లో చూస్తే తెలుస్తుంది అనమాట. అంటే అకాడమిక్ నాలెడ్జ్ మళ్ళీ మనకి ఏదో ఒక రీసెర్చ్ చేసిన మొత్తం బుక్ అంతా చదవండి అలాగ లేకపోతే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ చదవండి నేను చెప్పకర్లేదు. మన అకాడమిక్ సిలబస్ లో ఉన్న దాన్ని చూసుకున్నా సరే కోతి నుంచి మనిషి వచ్చాడన్నది ఎక్కడా లేదనమాట. కోతి నుంచి మనిషి వచ్చాడన్నది ఏంటంటే ఎవరైతే ఇంకా ఈ అజ్ఞానంలో ఉన్నారో, అంటే కోతికి మనిషికి సంబంధం ఏంటి, కోతి పిల్ల కోతి మనిషి పిల్లకి జన్మనిచ్చిందని కదా అర్థం. అక్కడ కోతికి మనిషికి అన్నింటికీ కలిపి ఒకే ఒక పూర్వీకుడు లేకపోతే పూర్వీకురాలు లేకపోతే ఒక యాన్సిస్టర్, అంటే ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి ఈ జీవజాతులు అన్ని ఉద్భవించినవి అని చెప్పడం అనమాట. అందులోని మనం ప్రైమేట్స్ కి చెందిన వాళ్ళు. ప్రైమేట్స్ అంటే మనం చెప్పుకున్నాం చింపాంజీ, గొరిల్లా, బొనోబోస్, అరాంగుటాన్స్ ఇవన్నమాట. ఇవన్నీ ఈ ప్రైమేట్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఒకనొక జాతి, అంటే ఈ మానవ జాతి కంటే కూడా ముఖ్యంగా గనక మనం చూసుకుంటే మనకి హోమో ఎరెక్టస్ ఎరెక్టస్ అని ఇంకా రకరకాల మూడు రకాలైన మానవులు లాగా కనిపించిన వాళ్ళు అనమాట. అటువంటి జాతుల్లోని హోమోసేపియన్స్ అనేది ఒకటి అనమాట. అంటే అప్పట్లోని మనకి ఇదంతా ఒక ఫ్యామిలీ. ఇదేంటంటే మనం ముఖ్యంగా అంటే మనం యానిమల్ తెలుసు, మన యానిమల్ కింగ్డమ్ కి సంపా చెందిన వాళ్ళం. దాంట్లోని కోతులు అలాగే ఈ బోనోబోసు ఇవన్నీ చెందిన తర్వాత చింపాంజీలు, గొరిల్లాసు, అరాంగుటాన్సు, గిబ్బన్సు, మనం ఈ ఫ్యామిలీలోంచి ఒక సబ్ ఫ్యామిలీని కనుక తీసుకుంటే దీంట్లోని రామాపెథకస్, ఆస్ట్రలోపెథకస్, హోమినిడీ అనే ఫ్యామిలీకి చెందిన వాడు అనమాట మనిషి. ఈ వివరాలన్నీ కూడా మనం నండూరి రామ్మోహన్ రావు గారి నరావతారం చెప్పినప్పుడు మనం చాలా వివరంగా చర్చించు. అందులో ఉన్న ఇంకొక వర్గాన్ని కనుక మనం తీసుకుంటే హోమో అనే వర్గం అనమాట. దీంట్లోని ఇంకా వివిధ జాతులు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవనమాట. ఈ ఈ జాతులన్నీ నియాండర్తాల్ అనే జాతి, తర్వాత ఏమో పితికాంత్రపోస్ అనేది, ఈ రెండు కూడా అవును హోమో నెబులస్ అని ఇవన్నీ కూడా అంతరించిపోయిన జాతులు అనమాట. అందులో మిగిలిన ఒకనొక జాతి మాత్రమే హోమోస్పీషియస్. ఈ హోమోస్పీషియస్ ఏదైతే ఉందో దాంట్లోని మనం ఈ మొత్తం వర్గాన్ని మొత్తాన్ని పూర్తిగా అధికారికంగా అంటే వారసుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అలా అలా చెందిన వాడే మనిషి అనమాట, మానవుడు అంటాం మనం. మ్యాన్ అన్నా, మ్యాన్ అంటే మన పురుషుడు అన్నా, మ్యాన్ అన్నా పురుషుడు అన్నా, మానవుడు అన్నా హ్యూమన్ అన్నా అంతా కలిపి ఒకే జాతి అనమాట, అదే మానవ జాతి. ఈ వివరాలన్నీ కూడా మనకి చాలా నాళ్ళ క్రితం నండూరి రామ్మోహన్ రావు గారు నరావతారం దాంట్లోనే చాలా వివరంగా ఇచ్చారు అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇటువంటి వివరాలన్నీ తెలియని వాళ్ళందరూ కూడా మనుషుల మధ్య అంతరాలు లేదా ఒక థీరీని మీరు అన్నారు చూసారు, ఇది జస్ట్ థీరీ అని చెప్పడానికి. సైంటిఫిక్ థీరీ అనేది చాలా డిఫరెంట్. చాలా మంది థీరీ అంటే ఏంటంటే ఇది ఒక ఐడియా మాత్రమే, ఈ ఐడియాని ఇంకా నిరూపింపబడలేదు అనుకుంటారు అనమాట. కానీ సైంటిఫిక్ థీరీ అంటే అలా కాదు. ఆ థీరీ సపోర్టెడ్ బై యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ అన్నిటికీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక థీరీగా ప్రపోజ్ చేయడం అనమాట. లా ఇస్ డిఫరెంట్. వీళ్ళు ఏం చెప్తారంటే లా అనేది వేరు, థీరీ వేరు. ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఒక థీరీయే కనుక ఇంకా నిరూపింపబడలేదు. మరి ఎవరు నిరూపించారా అంటే ఏదో ఒక మత గ్రంథాన్ని తీసుకొచ్చి చూడు మా దాంట్లో ఎలాగుందో ఈ జెనెసిస్ లో మొత్తం అంతా ఉందని చెప్పి, లేకపోతే ఇంకో పురాణంలో ఉందని పట్టుకురావడం అనేది అది వితండవాదంలో కంటే కూడా ఎక్కువగా అజ్ఞానం కేటగిరీలోకి వస్తుందని నా నమ్మకం. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది కరెక్టే. సో మీరు అన్నట్టుగా
వాళ్ళు తీరియేనండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తీరి అన్న అన్నదాన్ని వర్డ్ని హైపోథెసిస్ అన్నదానికి వాడుకుంటున్నారు. హైపోథెసిస్ అంటే ఏంటంటే ఒక ప్రపోజల్ అంతే మాత్రమే, అంటే నేను ఇలాగ అయ్యింది అనుకుంటున్నాను అని ఒక అతను ఒక ఒపీనియన్ గా తీసుకొచ్చి బేస్డ్ ఆన్ సమ్ అవైలబుల్ అంటే ఈ డాట్స్ ని కనెక్ట్ చేస్తాం అంటారు కదా అలాగా. సో ఆ కనెక్టింగ్ డాట్స్ ప్రాసెస్ లో ఒక ఒక ఐడియాని ప్రపోజ్ చేసి పీర్ రివ్యూకి పెట్టి దానికి తగ్గట్టుగా మనకి ఉన్న ఎవిడెన్స్లు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయా దానికి వ్యతిరేకంగా ఉన్నాయా అని ఇంకా కూలంకషంగా డీప్ గా స్టడీ చేయకముందు మనం చేసేదాన్ని హైపోథెసిస్ అంటాం. కానీ ఎవల్యూషన్ లో మనకి థియరీ కింద అన్నప్పుడు యాక్చువల్ గా థియరీ అంటే మన మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిన సైన్సెస్ ఆర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయా లేదా అన్నది. సో ఈ విషయంలో మనకి తీసుకుంటే మనకి కొన్ని వేల స్కల్స్ ఇలాంటి ఫిజికల్ ఎవిడెన్సెస్ కానీ అలాగే వాటి మీద వర్క్ చేసిన ఈ జెనెటిక్ థియరీ ఈ సైన్సెస్ కానీ అలాగే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని మనం ఏది చెప్పుకుంటున్నామో ఈ జీనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏవి దొరికినాయో అవి ఎంతకాలం క్రితమయ్యో అన్నట్టుగా ఈ కార్బన్ డేటింగ్ టెస్ట్లు కానీ వీటి ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తూ సపోర్ట్ చేసుకున్న వాటిల్ని తీసుకుని దానికి దానికి లొంగని వాటిల్ని లేదంటే దానిలో ఎమ్మడని వాటిల్ని మళ్ళీ మొత్తం మార్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 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 ఆస్ట్రేలియాలో ఉన్న అబోరిజన్స్ అన్న వాళ్ళు మనం ఏమైతే చెప్పుకుంటున్నామో వాళ్ళు 40,000 సంవత్సరాల క్రితము అక్కడికి అక్కడకి వెళ్ళారు అని ఒక మనం ఒక ఒక హైపోథెసిస్ చేస్తే బేస్డ్ ఆన్ అదర్ డేటా. ఎందుకంటే ఈ ఆఫ్రికా నుంచే అన్ని వైపులకి వెళ్ళారు అనుకుంటే వాళ్ళు టైమ్ లైన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో కనీసం అప్రాక్సిమేట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా నుంచి బయలుదేరిన వాళ్ళు మలేషియా ఇండోనేషియా దగ్గర 100,000 సంవత్సరాల పూర్వం వెళ్ళారు అంటే 40,000 సంవత్సరాలకే ఆస్ట్రేలియాలో ఉన్నారు అంటే అక్కడ క్లాష్ వస్తుంది. అంటే ముందు ఆస్ట్రేలియా వెళ్ళి ఇలా అంటే యూజువల్ గా అక్కడ మానవులు ప్రయాణించగలిగే మార్గం ముందు ఆస్ట్రేలియాకి వెళ్ళారంటే ఇవి దాటకుండా వెళ్ళారు కాబట్టి ఇక్కడ ముందు ఉండాలి యాక్చువల్ గా. కానీ ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంది అంటే సైన్స్ అంతకు ముందున్నాయన్ని మళ్ళీ చూసుకుని రివైజ్ చేసుకుని తప్పు అన్న దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా జరిగింది కూడా, ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుందాం అది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అది అదంతా కూడా తర్వాత యాక్చువల్ గా ఇది కూడా జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అన్నది 60-70,000 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళారు అన్నట్టుగా. కానీ మోడర్న్ ఈ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ థీసిస్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్న మానవులందరూ కూడా ఆఫ్రికాకి సంబంధించిన ఒక కొన్ని వేల మంది దగ్గరే మొదలైంది. వీళ్ళందరూ మళ్ళీ సెకండ్ వేవ్ లాగా అంటే రెండవసారి స్ప్రెడ్ అవటం ద్వారా ఈస్ట్ ఆఫ్రికా ఆఫ్రికన్ హార్న్ అంటారు అక్కడి నుంచి స్ప్రెడ్ అవటం ద్వారా వాళ్ళ వాళ్ళ నుంచి డిసెండెంట్స్ మాత్రమే మనము అని ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏది ఉందో అది ఏం చెప్తుందంటే అంతకు ముందుగానే వెళ్ళిన ఫస్ట్ వేవ్ వాళ్ళు చాలా చిన్న చిన్న సమూహాల కింద విడిపోయి ఈ నియాండర్థాల్స్ అన్ని ఈ హోమో ఎరెక్టస్ అని ఇది దాదాపు 1 మిలియన్ సంవత్సరాల క్రితంకి మోర్ ఆర్ లెస్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆర్ 2-3 లక్షల వరకు కూడా ఉంటుంది అంతకు ముందు. కానీ మోస్ట్ ఈ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ ఆర్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం ఏంటంటే ఈ రెండవసారి వెళ్ళిన వాళ్ళు మొదట వెళ్ళిన వాళ్ళని ది స్వాంప్డ్ అంటారు. అంటే ఈ డిఫరెంట్ క్లాషెస్ ద్వారా గానీ వాళ్ళతో కలవటం ద్వారా గానీ ఈ ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంతరించిపోయారు. సో అదే మనకి ఈ నియాండర్థాల్స్ ఇవి చూసుకుంటే కనుక. సో దాన్ని బట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ఈ అంతరించిపోయిన తర్వాత కూడా రెండోసారి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జియోగ్రఫికల్ గా ఐసోలేట్ అవ్వటం వల్ల ఈ డిస్టింక్ట్ సెట్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్ రావటం వల్ల అంటే ఈ వీటిలో ఉన్న ట్వీక్స్ అంటాం, అంటే చిన్న చేంజ్ ఒక మ్యూటేషన్ ఒక ఒక జీన్ లో ఉన్న చిన్న చేంజ్ ద్వారా ఆ ట్రేడ్స్ ను మారితే చాలా సార్లు అవి యాక్చువల్ గా అడ్వాంటేజెస్ కాకపోవచ్చు. కాకపోయినా సరే మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం, అంటే అవి అడ్వాంటేజ్ కాకపోయినా అంటే ఒక పర్టికులర్ సబ్ పాపులేషన్ కి మనం మనం ఎవల్యూషన్ పరంగా ఏం చెప్పుకుంటాం అంటే వాళ్ళు ఆ పర్టికులర్ లొకేషన్ లో బ్రతకటానికి వాళ్ళున్న ఏరియాలో వాళ్ళకి దొరికే ఆహారాన్ని బట్టి కానీ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉండే ప్రెడిటర్స్ బట్టి కానీ ఆ స్పెసిఫిక్
ఈ ఎన్విరాన్మెంట్ అని అనుకుంటున్నాం, ఈ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా వాళ్ళలో చేంజెస్ వచ్చినప్పుడు ఎక్కువ బ్రతికే అవకాశం ఉండేలాగా వచ్చిన పాజిటివ్ చేంజెస్ ఏముంటాయో అవి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయి. అలా కాకుండా న్యూట్రల్ గా ఉన్నవి కూడా అది అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ దే ఆర్ నాట్ ఏమంటామంటే అవి వాటికి హాని చేయనంత వరకు అవి కూడా క్యారీ అవుతాయి. సో ఈ ఈ సబ్ పాపులేషన్స్ లో ఎప్పుడు కూడా మనకి ఈ ఈ స్పెసిఫిక్ ట్రేట్స్ బాగా ఐడెంటిఫై చేయగలిగే ఇవి ఎందుకు కనపడతాయంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అదే సమూహంలో మాత్రమే వాళ్ళు కలుస్తూ వాళ్ళ మధ్యనే సంబంధాలు ఉన్నప్పుడు ఆ ట్రేట్స్ అన్నవి తర్వాత జనరేషన్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది, అది హెల్ప్ చేసినా చేయకపోయినా. సో ఈ విధంగా మనకి ఈ స్పెసిఫిక్ ట్రేట్స్, అంటే మనం అందరము ఒకటే చోట నుంచి బయలుదేరాము, ఒక కొన్ని పదుల వేల సంవత్సరాల క్రితం అందరూ కూడా అందరికీ కూడా, అంటే ఇప్పుడు మనం అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి యూరోప్ నుంచి మంగోలియన్ దగ్గర నుంచి చైనీస్ సౌత్ ఏషియా దగ్గర నుంచి జపాన్ వరకు అలాగే ఆస్ట్రేలియా ఇవన్నీ చూసుకున్నా గానీ ఈ ఈ అన్నిటికీ మూలాలు ఒక ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి అనుకున్నా ఈ ఈ మిగతా చేంజెస్ ఎందుకు వచ్చినవి అంటానికి మెయిన్ ఒక మెయిన్ రీజన్స్ మనం చెప్పుకోవాల్సింది ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ అండ్ నాచురల్ సెలక్షన్. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ ఈ రేస్ అనే దానికి విజ్ఞాన శాస్త్ర పరంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ ఛానల్ క్రితం చూశాను నేను, నా టైమ్ మ్యాగజైన్ నేషనల్ జియోగ్రఫీలోని. ఈజ్ దేర్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ రేస్? అసలు ఈ రేస్ అనే దానికి విజ్ఞాన శాస్త్ర పరంగా, అంటే ఎస్ దిస్ ఇస్ ద రేస్ అని ఇంతకుముందు మనం చెప్పాం, జాతులు అంటే ఏంటి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు ఎలా చెప్తారంటే, అసలు మనకి ఏదన్నా ఒకటి తీసుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా జాతులు, అసలు జాతి అంటే ఏంటి అంటే స్థూలంగా కనుక చేస్తే ఏ రెండు మా ఒక యానిమల్స్ మధ్య కానీ అంటే మనుషుల మధ్య కానీ ఎక్కడైతే ఒక రెండు రకాల ఈ జంతువుల మధ్య పునరుత్పత్తి కనుక జరిగి సంయోగం జరిగినప్పుడు సంతానోత్పత్తి కనుక జరిగినట్లయితే అవి ఒకే జాతికి చెందినవి అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే మన ఇళ్లలో తిరిగే పిల్లులు ఉన్నాయనుకోండి, ఆ పిల్లులన్నీ ఒక జాతి అనమాట. అలాగే వాటికి పోలిన పిల్లులే పిల్లులే, అలాగే కుక్క పిల్లల్లో పిల్లులు కావు, అలాగే మన వీధిలో తిరిగే కుక్కలన్నీ ఒక రకమైన కుక్కలు అనమాట, అలాగే మన దేశంలో ఉండే ఏనుగులన్నీ కూడా ఒక జాతికి చెందిన, అదే విధంగా ప్రపంచంలో ఉన్న ఏనుగులన్నీ కూడా ఒకే జాతివి కాదు. ఎందుకంటే మన జాతి మన ఆంధ్ర ఇండియాలో ఉండే ఏనుగులు కనుక తీసుకుంటే, ఆఫ్రికాలో ఏనుగులు తీసుకుంటే ఆఫ్రికా ఏనుగులు చాలా పెద్దగా పొడుగు దంతాలు ఉంటాయి అనమాట. ఈ రెండు వేరు వేరు జాతులు అనమాట, వీటి మధ్య సంతానోత్పత్తి జరగదు. మనం అన్ని ఏనుగులు అనుకుంటాం కానీ ఒక జాతి వేరు, ఒక ఆ ఏనుగుల ఆఫ్రికన్ జాతి వేరు, అలాగే ఇండియాలో ఉన్న ఏనుగుల జాతి వేరు. అంటే స్థూలంగా అట్ బ్రాడ్ లెవెల్లో కనుక డిఫైన్ చేయగలిగితే, ఇంతకుముందు మీరు అన్నారు జాతి అనే దాన్ని పూర్తిగా డిఫైన్ చేయలేమన్నది, యూఆర్ రైట్. ఎందుకంటే సమాజంలో ఇప్పటి వరకు ఉన్న వాటిలోని జాతి అంటే ఏముందండి, మానవ జాతి అంటారు, కరెక్టే. అంటే ఇప్పుడు అందరినీ కలిపి వసుదేక కుటుంబం అన్నంత మాత్రాన అందరూ ఒకటైపోరు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈ సంఘంలో ఉన్న, అంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు వర్ణం అంటే ఏంటి, కులం అంటే ఏంటి అన్నది, దోస్ ఆర్ వెరీ బ్రాడ్ లెవెల్లో డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. అంటే ప్రతి దానికి కూడా ఒక ఒక సైంటిఫిక్ బేసిస్ అనేది ఉండాలి. అంటే స్థూలంగా కనుక చేస్తే ఏ రెండు స్త్రీ పురుషుల మధ్య జంతువులు, అంటే స్త్రీ పురుష జంతువులు అంటే మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ మధ్య సంతానోత్పత్తి జరుగుతుందో ఆ రెండు కూడా ఒకే జాతికి స్థూలంగా. సో ఈ వివరంగా చూసుకుంటే అసలు రేస్ అనే దానికి అసలు సైంటిఫిక్ బేసిస్ ఏమైనా ఉందా? మంచి క్వశ్చన్ అండి. మీరు చెప్పినట్టుగా ఈ నేషనల్ జియోగ్రఫిక్ లో వచ్చిన ఈ రేస్ జెనెటిక్స్ అండ్ సైంటిఫిక్ బేసిస్ ఉందా లేదా అన్న దానికి అది ద రేస్ ఇష్యూ అని ఒక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు. దాని అందులో ఒక మంచి ఆర్టికల్ అనమాట. సో దీని ప్రకారం ఏం చెప్తారంటే, అంటే మనకి ఇప్పుడు ఈ శామ్యుల్ మార్టన్ గురించి చెప్పుకోవాలి. అంటే ఎర్లీ 19th century, అంటే 1820-30 ఆ సమయంలో ఆయన ఫిలడెల్ఫియాలో నివసించారు. ఆయన అమెరికా అప్పట్లో మోస్ట్ ప్రామినెంట్ సైంటిస్ట్ గా మనం మనకి చెప్పడం జరిగింది. సో ఈయన ఏం చేశారంటే హీస్ టు కలెక్ట్ లాట్ ఆఫ్ హ్యూమన్ స్కల్స్ అండి, అంటే మానవులు అదే ఈ
కొనుక్కోవటమో ఎగబడి నుంచో కలెక్ట్ చేయటమో చేసేవారంటే మనిషి యొక్క స్కల్ అనమాట, పుర్రె అంటాం కదా అది. సో ఇవన్నీ ఇప్పుడు మనకి పెన్ మ్యూజియం, పెన్సిల్వేనియాలో పెన్ మ్యూజియం అని ఒకటి ఉందంట, అందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఆయన బిలీవ్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, మనుషులని 5 రేసెస్ కింద సెపరేట్ గా డిఫైన్ చేయొచ్చు అని చెప్పి, యాక్చువల్ గా ఆయన చెప్పింది సెపరేట్ యాక్ట్స్ ఆఫ్ క్రియేషన్ అని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ క్రియేషనిస్ట్ థియరీని నమ్మేలాగా ఆయన ప్రయోగం ఉంది. సో దానికి ఆయన ఏం చేస్తారంటే, ఈ ఈ దొరికిన ఈ పురలు అన్నిటిని కూడా వాటి బ్రెయిన్ సైజుని, ఈ షేప్ని, వీటిల్ని వాటిని వాటి తగ్గట్టుగా ఆయన కేటగిరైజ్ చేస్తూ ఏమంటారంటే, ఇవి డివైన్లీ డిటర్మైన్డ్ హైరార్కీని చూపిస్తున్నాయి అన్నట్టుగా చెప్తారు. అంటే ఒక జాతి ఇంకొక జాతి కన్నా ఎక్కువ తక్కువ అన్నట్టుగా ఒక ఆర్డరింగ్, అంటే మనకి మనం చెప్తాం కదా నిచ్చెన మెట్ల సమాజ విధానం అని, మన మనుధర్మ శాస్త్రం ప్రకారం మన కులాలను ఎలాగా ఒకదాని కింద ఇంకొకటి, ఒకరికన్నా ఇంకొకటి అని ఎలా వర్గీకరించాము, ఇదే ఈ శామ్యుయల్ మోర్టన్ గారి స్టడీస్ లో కూడా ఆయన ఏమంటారంటే, వైట్స్ ఆర్ కకేషియన్స్, వీళ్ళు బాగా ఇంటెలిజెంట్ రేసు. దాని తర్వాత ఈస్ట్ ఏషియన్స్ అంటే మంగోలియాలో ఉన్న ప్రదేశంలో వాళ్ళు తర్వాత వస్తారు, తర్వాత సౌత్ ఏషియన్స్ వస్తారు, తర్వాత నేటివ్ అమెరికన్స్, ఆ తర్వాత ఈ బ్లాక్స్ అన్నట్టుగా, అంటే ఈ ఇథియోపియన్స్ అన్నట్టుగా. సో ఇలాంటి దాన్ని ఇచ్చారు. సో ఆయన ఐడియాస్ అప్పుడు చాలా మంది ఈ స్లేవరీని డిఫెండ్ చేసే వాళ్ళు బాగా తీసుకున్నారనమాట. మనం ఇంతకు ముందు హ్యూమనిస్ట్ లో డిస్కస్ చేసుకున్నట్టు, ఈ అరౌండ్ 1820s 1830s లో వచ్చేటప్పటికి ఈ యూకేలో వాటిని బ్యాన్ చేయటము, అలాగే కొన్ని నార్థర్న్ స్టేట్స్ లో కూడా, యునైటెడ్ స్టేట్స్ లో కూడా దానికి వ్యతిరేకంగా, అంటే బానిసత్వానికి మనుషుల్లోనే వాళ్ళ రంగుని బట్టి ఆకారాన్ని బట్టి ఉన్న వేరియేషన్స్ యూజ్ చేసుకుని వాళ్ళని తక్కువ అని ఈ ప్రమోట్ చేయడానికి చూపించే ప్రయత్నాలు ఏమున్నాయో, అక్కడ జరిగిన క్లాషెస్ మూలంగా మనకి యుఎస్ లో సివిల్ వార్ జరిగి తర్వాత స్లేవరీని కంప్లీట్ గా బ్యాన్ చేసే దశగా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ అరౌండ్ ఆ టైం. మీరు చెప్తూ ఉంటే ఇది ఎలా ఉందంటే మనువాదం లాగా, మను థియరీ లాగా. అవునండి, మీరు కొద్దిగా రిలేట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఎందుకంటే ఈ మనకి అప్పుడు ఈ సదరన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, మోస్ట్లీ సౌత్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ కేరళనా కింద ఆ ప్రదేశంలో వాళ్ళు అక్కడ ఈ రైస్, ప్యాడీ అండ్ టొబాకో, ఈ కాటన్, ఈ పంటలను పండించే భూస్వాములు అనుకోవచ్చు మనము, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లేబర్ ఫోర్స్ కోసం ఈ స్లేవరీ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఎప్పుడైతే అరౌండ్ 1517 నుంచి 1519 మధ్య అనుకుంటా, మొట్టమొదటిగా ఆఫ్రికన్ అమెరికన్స్ ని బానిసలుగా ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు ఆఫ్టర్ కొలంబస్ అమెరికాని కనుగొన్న ఒక 25 సంవత్సరాల తర్వాత తీసుకువెళ్ళటం జరిగిందో, అప్పటి నుంచి కూడా వాళ్ళు హెవీలీ దేవర్ డిపెండెంట్ ఆన్ ద స్లేవరీ, అంటే బానిసత్వం ద్వారా వచ్చే శ్రమ దోపిడీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు లగ్జరీస్ ని ఎంజాయ్ చేయడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఐడియాని క్విక్ గా తీసుకుని, యాక్చువల్ గా ఈయన 1851 లో శామ్యుయల్ మోర్టన్ గారు చనిపోయినప్పుడు చార్లెస్టన్ మెడికల్ జర్నల్ అని ఒక సౌత్ కేరళినాలో వాళ్ళంట ఈయన్ని ప్రే చేశారంట. ఎలాగంటే గివింగ్ ద నీగ్రో హిస్టరీ ట్రూ పొజిషన్ యాజ్ ఎన్ ఇన్ఫీరియర్ రేస్ అన్నట్టుగా, అంటే మనం ఆ పదం అందులో ఆయన చెప్పినట్టుగా చెప్పాలి కాబట్టి వాడాల్సి వచ్చింది, లేదంటే మనం అలా వాడకూడదు. అవును అవును. సో ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు స్లేవ్స్ ని యూజ్ చేసుకోవటానికి అనుకూలంగా అనుగుణంగా ఉంది కాబట్టి ఆయన ఐడియాస్ ని వితౌట్ ఎనీ క్వశ్చనింగ్ వాళ్ళు తీసుకుని దాన్ని చూపించడం జరిగింది. అంటే ఇదేంటంటే సరైన ఎవిడెన్స్ బేస్డ్ లేకుండా ఒక ఒక గొప్ప సైంటిస్ట్ అను, బాగా ఎక్కువ చదివాడనో ఎక్కువ ఒక వ్యక్తి చెప్పిన దాన్ని గుడ్డిగా తీసుకుంటే ఎలాగా ఎలాంటి నష్టాలు జరుగుతాయన్న దానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో అందుకే ఇప్పుడు ఈయన్ని హీఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ రేసిజం అని కూడా మనం ఇప్పుడు చెప్తారు ఈ శామ్యుయల్ మోర్టన్ గారిని. సో ఆయన ఆయన చేసిన ఆయన కలెక్ట్ చేసిన ఈ కలెక్షన్స్ ఇవన్నిటిని, ఆయన వర్క్ ని చూస్తే అది ఇప్పుడు
చాలా హారిబుల్ గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇప్పటికీ కూడా ఈ రేషియల్ డిస్టింక్షన్స్ అన్నది కూడా ఈ ఈ రాజకీయాలని కానీ సమాజాన్ని కానీ అందులో మానవులకి వచ్చే అవకాశాలను బట్టి వాళ్ళని చూడటం కానీ వీటన్నిటికీ కూడా ఇది ఈ ఒక రకంగా ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో కానీ సైన్స్ యాక్చువల్గా ఏం చెప్తుంది తర్వాత వచ్చిన ఈ ఈ ప్రయోగాలు పరిశీలనల ద్వారా అని చెప్పుకోవాల్సి వస్తే, ఆయన దాదాపు 1851లో చనిపోతే తర్వాత మనకి చార్లెస్ డార్విన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అన్నదాన్ని తీసుకుని వస్తారు. అంటే కొన్ని వేల లక్షల కొన్ని వేల బర్డ్స్ ని కానీ ఇలా వేరియస్ అన్నిటిని కలెక్ట్ చేసి స్పెసిమెన్స్ ని ఆయన స్టడీ చేసింది ఏంటంటే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు తాబేలు ఉంది, ఒక బర్డ్ ఉందనుకోండి, ఒక పురుగు కూడా, ఒక బర్డ్ కి బీక్ ఉంటే అంటే దాని ముక్కు ఎంత బలంగా ఉంది, ఏ షేప్ లో ఉంది అన్నది దానికి దొరికే ఆహారాన్ని బట్టి మారుతుంది అనమాట. అది ఎలా మారుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐలాండ్ మీద చిన్న చిన్న పురుగులు ఉన్నాయనుకుంటే, వాటికి కొద్దిగా హార్డ్ షెల్ ఉన్న పురుగులు ఉంటే, మనకి బర్డ్స్ లో ఆ ఐలాండ్కి వచ్చిన బర్డ్స్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక బర్డ్ కి మ్యూటేషన్ జరిగి అంటే అది దాని నెక్స్ట్ జనరేషన్ లో పుట్టిన పిల్లకి కొద్దిగా స్ట్రాంగ్ బీక్ తయారైంది అనుకోండి, అంటే ముక్కు కొద్దిగా బలంగా వచ్చింది అనుకోండి ఈ మ్యూటేషన్ వల్ల, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది బలంగా రావచ్చు వీక్గా రావచ్చు. వీక్గా వచ్చింది తినలేక ఆహారము తినలేక చనిపోవచ్చు, అలాగే బలంగా వచ్చిన దానికి కంపారిటివ్ టు అదర్ ఈ అదే జాతిలోనో వేరే జాతిలోనో ఉన్న దాని కాంపిటీటర్స్ కన్నా ఎక్కువ ఆహారం దొరికే అవకాశం ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం బ్రతకగలుగుతుంది. ఎక్కువ కాలం బ్రతకగలిగినప్పుడు దానికి ఎక్కువ ఆఫ్స్ప్రింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, బికాస్ ఎక్కువ మేట్స్తో కలవగలిగే అవకాశం వస్తుంది కాబట్టి. ఆ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాని డిసెండెంట్స్ లో ఆ బర్డ్ తర్వాత దానికి వచ్చే డిసెండెంట్స్ లో దాని తర్వాత జనరేషన్ లో మళ్ళీ అదే మ్యూటేషన్ అన్నది కాపీ అవుతుంది, అందరికీ అవ్వాలని లేదు, మళ్ళీ దానికి ఒక 10 నెక్స్ట్ జనరేషన్ లో 10 బర్డ్స్ పుట్టినాయి వచ్చినాయి అనుకుంటే గనక అందులో రెండిట్లకి మూడిట్లకి ఒకదానికి వచ్చినా సరే మళ్ళీ అది ఎక్కువ లాంగ్ గా జీవించగలిగే అవకాశం రావటం అన్నది. సో ఓవర్ ఒక 10 జనరేషన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంప్లీట్ గా ఆ డిసెండెంట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ బీక్ ఉన్నాయిగా వచ్చేలాగా మనకి పరిణామం చెందటం చూడవచ్చు చాలా. అందుకే ఇది చాలా మంచి అబ్జర్వేషన్ ఆయన చేసిన దాంట్లో ఈ ఈ పక్షుల యొక్క బీక్ అన్నది అంటే ముక్కు మనం ఆహారం దేంతో తీసుకుంటాయో అది ఇన్ని రకాలుగా ఎందుకు వేరియంట్ అయింది అన్న దాన్ని ఆయన స్టడీ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది. యాక్చువల్ గా ఆయన ఒకటి కూడా చెప్తారు, ఒక ప్రత్యేకమైన పువ్వు ఏదో ఉంటుంది ఒక ఐలాండ్ లో, ఆ పువ్వు చాలా లోతుగా పొడవుగా ఈ ట్రంపెట్ ఏదో అంటాం కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది అనమాట. సో దాని పుప్పొడి అది అంటాం అదంతా చాలా లోపలికి ఉంటుంది. సో ఆయన ఏం గెస్ చేస్తారంటే, సో ఈ పువ్వు ఇలా ఉండి ఇక్కడ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి అంటే దాని ఈ దీని ఏమంటారు ఏమంటారండి పువ్వులు జనరల్ గా ఆ ప్రాసెస్ ఏదో అంటారు కదా ఆ జరగటానికి ఇక్కడ ఇంత పొడుగున్న ఇలాంటి పర్టికులర్ పక్షి ఏదో ఉండాలి అని ఆయన చెప్పి వెళ్ళిపోతారు అనమాట. సో అది యాక్చువల్ గా కొన్ని పదులు ఆయన 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 టైం తర్వాత కొన్ని 10 సంవత్సరాల తర్వాత అలాంటి దాన్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. సో ఈ డార్విన్ గారి థియరీ ఆర్ ఈ డిఎన్ఏ అన్నది తర్వాత ఇప్పుడు మనం చెప్తున్న ఈ జెనెటిక్స్ గురించి కానీ డిఎన్ఏస్ గురించి కానీ ఇలాంటి ఏ ఐడియాస్ లేనప్పుడు ఆయన శామ్యుయల్ మోర్టన్ గారు చెప్పింది ఉంది. కానీ తర్వాత వచ్చిన రీసెర్చ్ వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ ఈ రేస్ అన్ కేటగరైజ్ చేయటమే తప్పు అన్నట్టుగా మనకి జెనెటిక్ లెవెల్లో తెలిసింది. ఎందుకంటే జెనెటిక్ లెవెల్లో అంటే మనకి జెనెటికల్ గా ఎంత డిఫరెంట్ ఉండాలి జనరల్ గా చెప్తే, ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని చూడవచ్చు అంటే ఈ మ్యామల్స్ లో కూడా మ్యూల్ అని ఒకటి అంటాం, అంటే డాంకీకి ఐ థింక్ హార్స్ కి క్రాస్ బ్రీడ్ చేస్తే వచ్చింది అనేది ఉంటుంది, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, బట్ అది కంచరగాడదేదో సంథింగ్ అలా
దాన్ని డిఫరెంట్, కంచరగాడిద ఉంటుంది అది, జిబ్రాకిను ఇంకొకటి డాంకీ అనుకుంటా, ఆ గుర్రం, గుర్రము గాడిదకి వచ్చేది కంచరగాడిద. అదే అంటే వీళ్ళు ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ గా మీరు చూసుకున్నా, ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ వందలాది కుక్కలు జాతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ 200 ఇయర్స్ లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అది కృత్రిమంగా చేసింది సెలక్షన్ అనమాట. అంటే ఇప్పుడు నేచురల్ సెలక్షన్, ఆర్టిఫిషియల్ సెలక్షన్, అది ఆర్టిఫిషియల్ సెలక్షన్. అదే విధంగా రైతులు, రైతుల దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మస్టర్డ్ ఉంటుంది, మస్టర్డ్ చూసారా మొక్క, అది దాని నుంచి చూసుకుంటే మీకు కేలు, మన బ్రోకలీ అంటాం కదా, మనం బ్రోకలీ తెలుసు కదా మీకు, అలాగే స్ప్రౌట్స్ అంటారు అనమాట, అలాగే క్యాబేజ్, ఇవన్నీ కూడా మస్టర్డ్ సీడ్ నుంచి వస్తాయి అనమాట. అదే సేమ్ మస్టర్డ్ మొక్క ఏదైతే ఉందో అక్కడ నుంచి వస్తాయి, కానీ అది ఒకే ఫ్యామిలీకి చెందిందనే సరే దాని రూపాలు మనకి వేరువేరుగా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జాతులు అన్నిటినీ కూడా ఫ్యామిలీగా చూసుకున్నప్పుడు అవి వాటికి జెనెటిక్ గా పెద్దగా వేరియేషన్ లేకపోవచ్చు. ఆ ఫిజికల్ అపీరియన్స్ లోని బాహ్యంగా కనిపించే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల ద్వారానే నువ్వు వీడు వేర్రా వాడు వేర్రా అనుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు వర్ణం అన్నా సరే, కులం అన్నా సరే, రేస్ అన్నా సరే, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని చూసుకుంటే ఎక్కువ లక్షణాలు గనక మనకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు వైట్ అనే పదాన్ని గనక తీసుకుంటే ఎక్కడ మన బ్రెజిల్లో కనుక తీసుకుంటే వాళ్ళు యాక్చువల్ గా బ్లాక్ లోకి వస్తారు, యుఎస్ లో కనుక తీసుకు. ఇప్పుడు మనకి ఒక చోట వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ఇక్కడ వైట్ అందరినీ కూడా తీసుకుంటే యుఎస్ లోని వాళ్ళందరికీ కూడా ఆరిజిన్ యూరోప్ లో ఉంటుంది అనమాట. అలాగే బ్లాక్ అందరినీ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ ఆరిజిన్ ఆఫ్రికన్ అమెరికన్స్, ఆఫ్రికాలో ఉంటుంది. కానీ బ్రెజిల్లో కనుక తీసుకుంటే అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద వైట్ పీపుల్ బిలాంగ్ టు ద బ్లాక్ ఆఫ్రికన్ అమెరికన్ రూట్స్ అనమాట వాళ్ళని. సో అందుకని ఏ డెఫినేషన్ అయినా సరే పలానాది రేస్ అని కానీ మీరు ఒక ట్రంక్, ఒక ఒక కేటగిరైజేషన్, ఒక బకెట్ లోని ఒక కేటగిరీలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అది యూనివర్సల్ గా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఆ డెఫినేషన్ ఫిట్ అవ్వదు, అంటే ఆ నిర్వచనం అనేది నిలబడదు అనమాట. అందువల్ల ఏం చేయాలంటే ఒక జెనెటిక్ గా మనకి లక్షణాలు ఏమున్నాయని చూసుకున్నప్పుడు మనకి రెండు రెండు రకాల పెంగ్విన్స్ కనుక తీసుకుంటే మనం రెండు ఒకే జాతికి చెందినవి అనుకున్నాం, కానీ ఆ రెండు వేరు వేరు సబ్స్పీసీస్కి చెందినవి అనమాట. అలాగే రెండు జీబ్రాల్ని కనుక తీసుకుంటే మీరు గుర్తించలేరు, మీరు అంటే మన హ్యూమన్స్ విత్ నేకెడ్ ఐతో మనం గుర్తించలేము అనమాట, రెండు ఒకేలాగా కనిపిస్తాయి కానీ ఆ రెండు వేరు వేరు జాతికి. అలాగే రెండు చింపాంజీని తీసుకున్నా సరే వేరువేరుగా ఉంటాయి. అదే ఒక వైట్ అండ్ బ్లాక్ అని తీసుకుంటే మనం చూడగలనే వీళ్ళిద్దరు వేరు వేరు జాతులు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ కాదు, వాళ్ళిద్దరికి ఉన్న లక్షణాలు ఒకే మానవ జాతిలో ఉన్న వాళ్ళు కనుక, ఒకే జాతికి సంబంధించిన కనుక అంతా కలిపి మానవ జాతి కనుక వాళ్ళిద్దరి మధ్యలోని జెనెటిక్ వేరియేషన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు జెనెటిక్ గా రేస్ అనే దాన్ని చెప్పడం కుదరదు అనమాట. అసలు రేస్ ని జెనెటిక్ గా నిర్వచించడం అనేది కుదరని పని. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది. యాక్చువల్ గా ఈ టెంపుల్టన్ అన్న ఆయన, ఐ థింక్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్కడండి ఆయన, వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ లో వర్క్ చేస్తారు. సో ఆయన చాలా మంచి ఆర్టికల్స్ కూడా వీటి మీద రాయటం జరిగింది. సో ఆయన ఆయన చెప్పేది కూడా ఏంటంటే, అంటే ఈ ఈ సైంటిస్ట్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ హ్యూమన్ జీనోమ్ ని కంప్లీట్ జీనోమ్ తయారు చేస్తున్నారు అంటే చాలా మంది ఇండివిజువల్స్ దగ్గర డెలిబరేట్ గా కొంతమంది ఈ సెపరేట్ అని చెప్పుకునే సెల్ఫ్ ఐడెంటిఫైడ్ మెంబర్స్ ఉన్న రేసెస్ నుంచి ఇలా అన్ని చోట్ల నుంచి జీన్స్ జెనెటిక్ మెటీరియల్ తీసుకుని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు ఈ జూన్2000లో వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట, ఈ ఈ ఒక వైట్ హౌస్ సెరమనీ దగ్గర అన్నట్టుగా. సో ఆయన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత the concept of race has no genetic or scientific basis ani cheptam annadi jarigindi endukante manamu separate races ani cheppukone anta genetic diversity ledu ani. In fact inka cheppalanukunte within the population lone ekkuva genetic variation untundi than between the populations అన్నట్టుగా కూడా. అంటే వివిధ జాతుల మధ్యలో ఉండే జెనెటిక్ వేరియేషన్ కన్నా అదే జాతిలో ఉన్న ఇండివిజువల్స్ మధ్య ఉండేదే ఎక్కువ, లేదంటే దీనికన్నా ఎక్కువ అదేం కాదు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఈ లాస్ట్ 2 డికేడ్స్ లోని మనకి ఇంకా ఇంకా కన్ఫర్మ్ అయింది ఏంటంటే, రీఅఫర్మ్ అయింది ఏంటంటే ఈ జెనెటిక్ రీసెర్చ్ ఒక 2 డీప్ టూ
ట్రూత్స్ ని మనకి చెప్తుంది. ఒకటి ఏంటంటే ఆల్ హ్యూమన్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ అంటే మోర్ క్లోజ్లీ రిలేటెడ్ దెన్ ఆల్ చింప్స్ అన్నట్టుగా, అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అంటే మనకి వేరియేషన్స్ పైకి కనపడుతూ ఉన్నా గానీ అవి అడాప్టేషన్ కోసం అవసరమైన మ్యుటేషన్స్ వల్ల వచ్చిన అడాప్టేషన్ ప్రాసెస్ లో వచ్చిన ఫిజికల్ ట్రైట్సే గానీ మనం జెనెటికల్ గా ఒక ఒక రేస్ ఇంకొక రేస్ తో కలవలేనంత వేరియేషన్ ఉన్నట్టుగా మనకి ఎక్కడ లేనట్టుగా. సో అంటే చింపాంజీ అన్ని అన్ని చింపాంజీ జాతుల మధ్య ఉన్న వైవిధ్యాల కంటే కూడా, అంటే జెనెటిక్ అంటే జన్యుపరమైన వైవిధ్యాల కంటే కూడా మొత్తం హ్యూమన్ జాతులు, మొత్తం మన మానవ జాతి మొత్తంలో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న వేరియేషన్ చాలా తక్కువ అన్నమాట. అవునండి. సో అందుకనే ఇది ఒక జెనెటిక్ డైవర్సిటీ, ఒక ఫ్యామిలీ ట్రీ అనేది తయారు చేయడం కూడా మనం చూస్తుంటాం. సో యాక్చువల్ గా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్యామిలీ ట్రీ, జెనెటిక్ ఫ్యామిలీ ట్రీ అన్నది కూడా కంప్లీట్ గా ట్రూ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వివిధ మానవ సమూహాల మధ్యలో సంబంధాలు అన్నవి జరిగినట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఈవెన్ హోమోసేపియన్స్ నియండర్తాల్స్ కి కూడా మధ్యలో కూడా సంబంధాలు ఉన్నట్టుగా. అందుకనే దెర్ ఈజ్ నియండర్త్రాల్, సమ్ పార్ట్ ఆఫ్ నియండర్త్రాల్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అన్నట్టుగా కూడా ఒకటి ఒక సైంటిఫిక్ కంక్లూజన్ కూడా మనకి ఇప్పుడు చూస్తాం. అంటే నియండర్త్రాల్ జీన్స్ కూడా ఇప్పుడు ఉన్న మన అందరి పాపులేషన్ లోని కొద్దిగా వరకు కూడా ఉన్నట్టుగా. అంటే ఇదంతా కూడా కొన్ని ఎక్కడో కొన్ని కొన్ని స్పీసీస్ వందల ఎక్కడో వీటి మధ్య అవును కూడా ఎక్కడో బ్రీడింగ్ జరిగి ఉండాలి, అవును లేదా కొన్ని కామన్ ఆన్సిస్టర్ ద్వారా వచ్చిన ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవును ఆ లక్షణాలు కూడా మనలో కనిపిస్తూ ఉండాలి. అవును అవునండి. ఓకే అది మొదటిది. ప్రసాద్ గారు, సో ఆల్ హ్యూమన్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ అనేది, రెండోది కూడా చెప్పేస్తా. అది ఏంటంటే ఇన్ ఎ వెరీ రియల్ సెన్స్ ఆల్ పీపుల్ అలైవ్ టుడే ఆర్ ఆఫ్రికన్స్ అన్నది. సో ఈ రెండు కూడా మనకి ఎస్టాబ్లిష్ అయినవి ఇప్పుడు మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, వైడ్లీ యాక్సెప్టెడ్ గా ఈ రెండోది కూడా ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఈ హోమియోసేపియన్స్ అని మనం ఎలాగైతే మనం మనం మన స్పీషీస్ కి నేమ్ పెట్టుకుని చెప్పుకుంటున్నామో, ఈ వీళ్ళందరూ కూడా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్రికా నుంచి, ఎగ్జాక్ట్ టైం ప్లేస్ తెలియకపోయినా ఈ థియరీ ప్రకారం ఈ నార్త్ ఈస్ట్ ఆఫ్రికా నుంచి వేరే ప్రదేశాలకి వెళ్ళినట్టుగా మనకి ఈ మొరక్కో అలాగే కొన్ని ప్రదేశాల్లో దొరికిన ఫాజిల్స్ ద్వారా కానీ వాటి ఫీచర్స్ ద్వారా కానీ ఒక 3 లక్షల సంవత్సరాల నుంచి 2 లక్షల సంవత్సరాల క్రితం మొదలయ్యి ఈ ఈ వలస పోవటం అన్నది దాదాపు 50,000 సంవత్సరాల వరకు కూడా డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ వేవ్స్ లో జరిగినట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే అండి, ఒక నిమిషం అండి, మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి, ఎవరు మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా? నమస్తే గోవింద్ గారు. నమస్తే ప్రభాకర్ గారు, నేను పద్మ మాట్లాడుతున్నాను. నమస్తే పద్మ గారు. పద్మ గారు ఆస్ట్రేలియా నుంచి అండి, ప్రసాద్ గారు మీ ఊరు నుంచి. చెప్పండి. నమస్తే ప్రసాద్ గారు, చాలా చాలా ఇన్ఫర్మేటివ్, చాలా బాగా చెప్పారు. అంటే మనలో ఉండే ఈ రేసిజం అన్నది ఎన్ని కారణాలకి రిజల్టింగ్ అవుతుంది అన్నది మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మీకు కూడా తెలిసే ఉంటదండి, మనకి ancestry.com.au అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. మీరు దాంట్లో మీ డీటెయిల్స్ అవి పంపించి వాళ్ళు దే విల్ టేక్ సమ్ బ్లడ్ టెస్ట్ అవి తీసుకుంటారనుకుంటా. దాంట్లో మనము డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే వీఆర్ ఆల్ ఆర్ మిడ్ బ్రీడ్స్ అండి, లైక్ 40% స్కాండినేవియన్, 40% ఆఫ్రికన్, లేకపోతే 20% ఆఫ్ కాకేషియన్, ఇలాంటి కాంబినేషన్ తో ఉంటుంది మన డిఎన్ఏ. అది మనము అంత ఓపెన్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మన హ్యూమన్ రేస్ ఏదైతే ఉందో ఆ దానిలో మనం చాలా ప్రిమిటివ్ గా ఇంకా ఆలోచిస్తున్నాము అన్నది ఒక దురదృష్టకరం అండి. సైన్స్ ఇంతగా డెవలప్ అయింది, మీరు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా చెప్తున్నారు, వినే శ్రోతలకి చాలా కనువిప్పుగా ప్రోగ్రామ్ ఉందని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి పద్మావతి గారు, మీరు ancestry.com అనేది కూడా వెబ్సైట్. అవునండి, దాంట్లో అసలు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ancestry.com అనేది వరకు ఒకసారి ఒక డెమో ఇచ్చింది అనమాట, అంటే ఇన్ మెమరీ డేటాబేస్ అని. ఆ ఇన్ మెమరీ డేటాబేస్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కస్టమర్స్ అని. దాంట్లో ఏంటంటే ఒక బిలియన్స్ ఆఫ్ రోస్, అంటే ఎంత డేటా ఉంటుందంటే ఈ ట్రీస్, ఐ నోట్స్, మనం చూసారా ట్రీ మ్యాప్ లాగా పెట్టడానికి, దాన్ని రిలేట్ చేయడానికి ఒక స్పెషల్ ఆల్గారిథం, దానికి చేయడానికి ఒక చాలా అంటే పవర్ఫుల్ కంప్యూటర్స్ ఆల్గారిథం. అంటే ఎవరన్నా కొట్టగలనే నేను ఎవరు అని తెలుసుకోవడానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళ తాత ముత్తాతలు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెనెటిక్ మొత్తం అంతా మ్యాప్ చేసినప్పుడు వి ఆల్ గో బ్యాక్ టు వన్ సింగిల్ హ్యూమన్ బీయింగ్, ఒకవేళ ఎలా అయి కనుక ఉన్నట్లయితే. అంటే అంత
క్రిస్టల్ క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఇంకా ఏవో గ్రంథాలు చెప్పినాయి అని, లేకపోతే ఇంతకుముందు నేను మనువు గురించి చెప్పాను చూసారా మీరు, అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ కనుక నేను తీసుకురాలేదు. అంటే మన భావజాలం ఏ విధంగా ఉంటుందంటే, ఎంత ఎవిడెన్స్ చూపించినా సరే నమ్మకుండా, లేదండి ఒక అంటే ఒక చిన్న మీరు చిన్నప్పుడు ఆటలాడుకున్నప్పుడు ఒక గ్రౌండ్ లోని మీకు బొమ్మ, మా మగ ఒక ఇద్దరు అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ ఉంటే ఆ రెండింటిని తీసుకొచ్చి గ్రౌండ్ లో పెట్టి అక్కడి నుంచి హ్యూమన్ రేస్ అంతా డెవలప్ అయింది అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఒక ఈడెన్ గార్డెన్ లోని, గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోని ఒక యాడమ్ అండ్ ఈవ్ ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చి అక్కడి నుంచే సృష్టి ప్రారంభమైంది అని చెప్పింది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. సో మనుషులంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ ఎవల్యూషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ దగ్గర నుంచి తీసుకుంటే కనిపిస్తున్న ప్రతి ఎవిడెన్స్ కూడా ఇట్ ఇస్ నాట్ అ థియరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు హైపోథెసిస్ అనే పదానికి థియరీ ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. థియరీ వేరండి, ప్రాక్టికల్ వేరండి అంటారు. సైంటిఫిక్ థియరీ అనేది ఏంటంటే సపోర్టెడ్ బై ఎవిడెన్సెస్ అండ్ యూ కెన్ రిపీటెడ్లీ టెస్ట్ ఇట్. ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత పగడ్బందీగా ఎంత ఉన్నతమైన నిరూపణలతోని ఉన్నదో అదే థియరీ. అంటే మనకి జకీర్ నాయక్ చెప్తుంటాడు ఇది జస్ట్ ఏ థియరీ అని, అసలు అతనికి డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చాడో, డాక్టర్ ఎలా అయ్యాడో అసలు నాకు అర్థమే కాదనమాట. థియరీ అనే దాన్ని అంత అంటే రిలిజియన్ లోకి వెళ్ళిపోతే మనుషులు ఏ విధంగా వక్ర భాష్యం చెప్తారు అన్నదానికి ఉదాహరణ అనమాట. చాలా బాగా ఇన్పుట్ ఇచ్చారండి, థ్యాంక్స్ అండి పద్మావతి. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది ప్రోగ్రామ్ వింటూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి, మంచి పాయింట్ తీసుకొచ్చారు. సో ఈ ancestry.com.au లో యాక్చువల్ గా యా అది అది ఉందండి, ఎంత స్కాట్లాండ్ ఆర్ స్వీడన్ చైనా ఇటలీ ఈ వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన డిఎన్ అన్నట్టు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనకి ఉంది లూసీ అని కదా, ఈ ఆస్ట్రలోపిథెకస్ అని. అవును, అది కూడా ఏంటంటే మనకి దొరికిన ఒక ఐ థింక్ 3.2 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ శిలాజం, అదే ఈ సెట్ ఆఫ్ 40% బోన్స్ దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అది స్టడీ చేసినప్పుడు కూడా అదంతా కూడా చేస్తే అందరికీ లీనియజ్ అక్కడికి ట్రేస్ చేయటం అనేది మనకి మనం చూడవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్న అంతే కదండి, మీరు ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీ ట్రీ తీసుకోండి, చిన్న ఫ్యామిలీ ట్రీ, మీరు 2 జనరేషన్ 3 జనరేషన్స్ మనకు తెలుస్తుంది మహా, అయితే మీరు ఒక 10 జనరేషన్స్ వెనక్కి వెళ్ళగలిగితే గనక డేటా తీసుకోగలిగితే ఎంతమంది మీ మీ డిస్టెంట్ కజిన్స్ ఎన్ని చోట్లకి వెళ్ళిపోయి ఉండుండొచ్చు, వాళ్ళు ఎన్ని రకాలుగా మారిపోయి ఉండుండొచ్చు. మనం ఒకసారి ఆలోచిస్తే గత 400-500 సంవత్సరాల్లో తీసుకున్నా గానీ కూడా ఎక్కడి నుంచి ఎవరెవరు ఎలాగొచ్చారు, ఇప్పుడు మంగోలియన్ ఇన్వేషన్స్ ద్వారా, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్ టు చంగీజ్ ఖాన్, చంగీజ్ ఖాన్ జీన్స్ వాళ్ళు ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్ గా మీకు చంగీజ్ ఖాన్ గురించి తెలిసే ఉంటది, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక ఫ్యామిలీ పెట్టేవాడు అనమాట. అవును, సో మొత్తం అంటే 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 ఈ ఇంటర్ ఈ బ్రీడింగ్ అని మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్న ఈ కట్టుబాట్లు అవేమి ఉండవు అనమాట. ఇంకా అంటే ఎలాగా ఎలాగా జీవజాతులు ఎలా ఉద్భవించినవి చెప్పుకోవడానికి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి మంగోలియన్ ట్రేసెస్ ప్రతి వాళ్ళను కనిపిస్తాయి అనమాట. సో ఇది చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రసాద్ గారైనా నేనైనా సరే పద్మావతి గారైనా వింటున్న శ్రోతలు ఎవరైనా సరే ఉద్దేశం ఏంటంటే ఇదంతా ఒకే జాతి, మానవ జాతి, మనలో ఉన్న అంతరాలు పైకి కనిపించే బాహ్యంగా కనిపించే అన్నది మనం ఒక గ్రూప్ గా విడదీయడానికి ప్రయత్నించడానికి దోహదపడేవే తప్ప, స్థూలంగా కనుక చూసుకుంటే అందరం కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళము. అందువల్ల రేసిజం అనేది ఒక హేట్రేట్ అనేది మనుషుల మధ్య ఇటువంటి వాటిని తీసుకొచ్చి అంతరాలు సృష్టించడం అనేది మనలో విభేదాలకి మనమే కారణం అవుతున్నాం తప్ప, ఒకసారి కనుక రియలైజేషన్ వచ్చిందంటే కూడా అందరూ ఒక్కటే అన్న భావన కలుగుతుంది. వీఆర్ ఆల్ యునైటెడ్ అండ్ బిలాంగ్ టు ఓన్లీ వన్ రేస్, దట్ ఈస్ హ్యూమన్ రేస్. అవునండి, మంచి పాయింట్ చెప్పారు. సో మీరు చెంగిజ్ ఖాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో డిసెండెంట్స్ ఆఫ్ ఫ్రమ్ చెంగిజ్ ఖాన్ అని యాక్చువల్ గా మంచి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, అది చూస్తే తెలుస్తుంది. ఏంటంటే ఈ యూరోపియన్స్ లో 10% ఆఫ్ యూరోపియన్ యాన్సిస్ట్రీ ఈ మంగోలియన్స్ లో ఉన్నట్టుగా, అలాగే 12% ఆఫ్ మంగోలియన్ ఈ జెనెటిక్ ఇది మనకి వేరే యూరోప్ లో ఉన్నట్టుగా కూడా. అంటే ఎప్పుడు కూడా ఈ ఈ క్రాస్ బ్రీడింగ్ అన్నదో లేదంటే ఈ రిలేషన్స్ అన్నవి డిఫరెంట్ పాపులేషన్ సమూహాల మధ్యన కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అందుకనే మనకి
ఈ సైంటిఫిక్ గా అండ్ జెనెటిక్ గా మనం చెప్పుకుంటే గనక ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనుకుంటే దెర్ ఈస్ నో బేసిస్ ఫర్ ఎనీ రేసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ హోమోసేపియన్స్ అన్న స్పీసీస్ లో రేస్ గా చెప్పుకునేంత జెనెటిక్ డైవర్సిటీ గానీ ఏది లేనట్టుగా మనకి తెలుస్తుంది. కాకపోతే ఈ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ గా మనకు కనపడేది, వాటికి ఎందుకు వచ్చినాయి అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. యా చాలా బాగుందండి ప్రసాద్ గారు. అసలు ఇంకా దీన్ని ఇంకా వివరంగా చెప్పుకోవాలనుకుంటే మీరు చాలా పెద్ద నోట్స్ ప్రిపేర్ చేసినట్టున్నారు, మీ దగ్గర చాలా మెటీరియల్ ఉంది. అసలు దీన్ని నెక్స్ట్ వీక్ కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం. యా షూర్ అండి, ఇంకా మనం కొద్దిగా స్టడీస్ అది కొద్దిగా డీటెయిల్ గా కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనము ఎవల్యూషన్ కి సంబంధించిన మన దగ్గర ఉన్న డిఎన్ఏఆర్ జెనెటిక్ ఆధారాలు ఏంటి, అలాగే మనకి ఫాజిల్స్ దొరికిన తర్వాత వాటి ఆధారాలు ఏంటి, ఈ లీనియేజ్ అన్నది ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, హ్యూమన్స్ ఎన్ని రకాలుగా ఏ ఏ స్థాయిలో వాళ్ళ బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది, వాళ్ళు టూల్స్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అన్నది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ ఎలా చేశారు అన్నది, ఇవన్నీ కూడా మనం ఇంకా కొద్దిగా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చండి. అలాగే యా ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు దానికి, ఈ డిస్టింక్ట్ ట్వీక్స్ అంటాం కదా, దానికి ఏంటంటే ఈ ర్యాండమ్ మ్యూటేషన్స్ ద్వారా ఈ వచ్చిన, ఇంకా కొద్దిగా మనకి 5 మినిట్స్ టైం ఉంది కాబట్టి, సో ఈ ర్యాండమ్ మ్యూటేషన్స్ ద్వారా అంటే డిఎన్ఏలో కాపీయింగ్ ప్రాసెస్ లో ఉన్న చిన్న చిన్న తేడా వల్ల ఏ బదులు అక్కడ సి ఉంటుంది, అంటే ఒక ఒక పెద్ద పుస్తకం అనుకుంటే గనక ఈ 4 ఆల్ఫాబెట్స్ తో మనం దేన్నైతే డినోట్ చేస్తున్నామో అందులో వచ్చే స్మాల్ చేంజెస్ వల్ల వచ్చిన అని అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో ఒకసారి టైపింగ్ మిస్టేక్ జరిగినట్టుగా. అవునవును, సో దా మిస్టేక్ వల్ల వచ్చిన చేంజ్ అనమాట ఆ స్ప్రింగ్ లో ఏదైనా ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎప్పుడైనా కొద్దిగా డిఫరెంట్ గా పుట్టిన పిల్లలు వాళ్ళు న్యూస్ లో రావటం చూస్తాము, వాళ్ళు మళ్ళీ చనిపోవటం కూడా యూజువల్ గా, ఎందుకంటే అది మోస్ట్లీ అవన్నీ కూడా జెనెటికల్ డిజార్డర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. డిజార్డర్ అని మనం అంటాం ఎందుకంటే అది జరిగిన తర్వాత అది ఆర్డర్డ్ గా బెనిఫిషియల్ గా లేదు కాబట్టి. అదే అదే చేంజ్ అన్నది బెనిఫిషియల్ గా ఉంటే గనక అది ఇట్ కెన్ బి ఎంత చిన్నదైనా సరే గనక అది ఫేవరబుల్ మ్యూటేషన్ అయితే గనక అది ఆ తర్వాత వచ్చిన జీవులకి ఇదర్ ఎక్కువ కాలం బ్రతకటానికి గానీ ఎక్కువ ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేసేలాగా గానీ ఆ రెండు ఏది జరిగినా ఫీచర్ అది ఎక్కువ తర్వాత జనరేషన్స్ ఎక్కువ ఎక్కువ పిల్లలు కలిగే అవకాశం వస్తుంది కాబట్టి దానికి అది కంటిన్యూ అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు అక్కడ, అంటే ఫిట్ గా ఉన్నది స్ట్రాంగ్ గా ఉన్నది సర్వైవ్ అయినట్టు కాదు, మనకి ఫిట్నెస్ అంటే అక్కడ అడాప్టబిలిటీ అనుకోవాలి మనం. అంటే ఒక కొత్త ప్రదేశంలోనో లేదంటే అదే ప్రదేశంలోనో తర్వాత వచ్చే జనరేషన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు వచ్చే చిన్న చిన్న చేంజెస్ అనేవి ఆ ప్రదేశంలో తను తను ఎక్కువ కాలం బ్రతకటానికి గానీ అలాగే తనకి ఎక్కువ ఆహారం కానీ సంపాదించుకోవటానికి గానీ అలాగే ఎక్కువ మీట్స్ ని ఆకర్షించగలిగేలాగా గానీ ఉంటే గనక తనకి ఎక్కువ మంది సంతానం కలుగుతుంది, అది పాపులేషన్ లో ఎక్కువ అవుతాయి కాబట్టి అది మళ్ళీ కాపీ అవుతూ ఉంటుంది అన్నట్టుగా. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టాప్ చేస్తాను. మనకి ఇంకొకటి అండి, అంటే నేను ఇంకొక హాఫ్ మినిట్ లో ఒక విషయం చెప్తాను. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు జింకలు ఉంటాయి చూసారా, జింకలు లీడ్ అంటాం మనం, పులి వేటాడుతుంది అనమాట వాటిని. అది పులి వేటాడుతున్నప్పుడు ఆ పులి ఎంత వేగంగా పరిగెడుతుందో పులి నుంచి తప్పించుకోవడానికి జింక కూడా అంతే వేగంగా పరిగెత్తగలదు. ఎప్పుడైతే జింక అంత వేగంగా పరిగెత్తగలిగిందో బాగా పరిగెత్తగలిగే లక్షణాలు ఉన్నది మాత్రం పులి దగ్గర నుంచి వేట నుంచి తప్పించుకుంటుంది అనమాట. కానీ ఏదైతే నెమ్మదిగా పరిగెడుతుందో అది దొరికిపోతుంది, అంటే అది పులికి పలహారం అయిపోతుంది అనమాట. కానీ ఎవరైతే రక్షింప అంటే తనను తాను రక్షించుకోగలిగి పరిగెట్టగలిగారో వాళ్ళలోని ఈ పరిగెట్టగలిగే గుణం అనేది ముందు తరాలకి అందించబడుతుంది. ముందు తరాలకి పరిగెత్తే గుణాన్ని అందించగలిగింది కనుక ఆ తర్వాత వచ్చే సంతానానికి కూడా బాగా పరిగెత్తగలిగే ఆ కాళ్ళలో ఉన్న ఆ నిర్మాణం అనేది అలా జరుగుతుంది అనమాట. అంటే ఇదంతా మళ్ళీ కనీసం కొన్నిటికి కొన్నిటికి అంటే మళ్ళీ కాంపిటీషన్ అనమాట. ఇదేంటంటే దీన్ని ఆర్మ్ రేసెస్ అంటారు. ఆర్మ్ రేసెస్ అని మనం ఒకసారి సెల్ఫిష్ జీన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రిచర్డ్ డాకిన్స్ గారి పుస్తకాన్ని మనం సీరియస్ గా చేసినప్పుడు అప్పుడు చెప్పుకున్నాను అనమాట. అంటే పులి కూడా వేటాడ, అంటే పులి కూడా పరిగెట్టాలి, పులికి కూడా ఆహారం దొరకదు. మనం అంటే ఈ రోజు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తీసుకొచ్చేసుకుంటున్నాం ఫుడ్ ని, కానీ పులికి అలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే కేపబిలిటీ లేదు, దానికి చేసుకోలేదు కూడా. అదేంటంటే ఉదయాన్నే లేసి పరిగెట్టాలి దేనికి, ఫుడ్ కోసం అనమాట. అది ఎంత ఫాస్ట్ గా పరిగెట్టి ఎంత బలంగా పరిగెడుతుందో టర్నింగ్స్ లోని ఒకసారి పులి కూడా గాయపడుతుంది ఆ వేటలోని.
దానికి కాలు జారిపోయో రాయిని గుద్దుకోనో ముందుకెళ్ళిపోయో ఆ తర్వాత మళ్ళీ దానికి ఆహారం దొరకదన్నమాట. సో అలాగే బాగా వేటాడగలిగేవి ముందు తరాలకి ఎలా వేటాడగలగాలి, లేకపోతే ఏమవుతుందంటే అది ఆకలితో బక్కచికి చచ్చిపోతుందను పులి. ఈ బాగా పరిగెత్తగలిగేవి ముందు తరాలకి ఈ లక్షణాలని ట్రేడ్స్ ని ముందు తరాలకి తమ సంతానోత్పత్తి జరిగినప్పుడు ముందు తరాలకు అందించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక లక్షణం అనేది కొన్ని జాతులకి ఒక ఆ జాతిని నిర్వచించడానికి అంటే బాగా పరిగెత్తగలిగితే లేడీ అని, బలంగా ఉండగలిగితే ఒక పులి అని కానీ సింహాని కానీ ఎలా చెప్పగలుగుతున్నామో ఆ లక్షణాలు వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకునే విధానము ఆ జీవన విధానంలోనే అలా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. అవునండి, ఇది యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పిన ఈ పక్షి యొక్క ముక్కు ఎగ్జాంపుల్ కి కూడా దగ్గరగా ఉంటుంది. మనం అక్కడ కూడా చూస్తే ఒక పక్షికి ముక్కు పొడవుగానో బలంగానో అవ్వటం అన్నది అది ఎక్కువ సులువుగానో అంటే కంపేర్ టు అదర్ కాంపిటేటర్స్ ఎక్కువ ఆహారం పొందగలిగే అవకాశం దానికి దొరికినప్పుడు అది దాని నెక్స్ట్ జనరేషన్స్ కి అదే ట్రైట్ ని పాస్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ ఎక్కువ బతికింది అంటే మంచి ఆహారం దొరికి ఎక్కువ బతికింది అంటే అది ఆరోగ్యంగా ఉంటుందని అలాగే ఎక్కువ కాలం జీవిస్తుందని అన్నదానికి మనం తీసుకుంటే ప్రతీకగా దానివల్ల మళ్ళీ ఎక్కువ ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేయగలిగే అవకాశం వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ పాపులేషన్ వస్తుంది. అందులో మళ్ళీ కొన్నిటికి ఇలాగ మళ్ళీ స్ట్రాంగ్ బీక్ వచ్చినా మళ్ళీ ఆ మ్యూచువల్ కాంపిటీషన్ లో ఓవర్ ఫ్యూ జనరేషన్స్ లోనే ఆ స్ట్రాంగ్ బీక్ అన్నది ఆ లీనేజ్ లో ఒక ఒక డిస్టింక్ట్ ట్రైట్ కింద లేదంటే ఒక 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 అడాప్టేషన్ కింద లక్షణం కింద బహిర్గతమయ్యి ముందు సంతానానికి ఆ లక్షణం అందించబడుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ పాయింట్ కంప్లీట్ చేసే ముందు ఏ ఆహారాన్ని అయితే ఈ ఈ బలమైన ముక్కుతో తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పాము, ఒక పురుగు గానీ చిన్న తాబేలు లాంటిది ఏదో అనుకోండి, ఆ పురుగు యొక్క షెల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వచ్చే మ్యూటేషన్స్ ఎలాగుంటాయంటే ఆ షెల్ యొక్క స్ట్రెంగ్త్ అన్నదాన్ని డిఫైన్ చేసే మ్యూటేషన్ ఏమైనా దాన్ని మార్చే మ్యూటేషన్ ఏమైనా అంటే చేంజ్ ఇన్ ద జీన్ విచ్ డిసైడ్స్ హౌ స్ట్రాంగ్ దట్ షెల్ షుడ్ బి అన్నది వస్తే అది వీక్ అయినప్పుడల్లా అది చనిపోవటం జరుగుతుంది. కాబట్టి అలాంటిది పాపులేషన్ లో ముందుకి వెళ్లే అవకాశం రాదు, అది స్ట్రాంగ్ అయ్యే కొలది. సో ఒక మ్యూటేషన్ వల్ల దాని షెల్ స్ట్రాంగ్ అయితే అది దానిని వేరే జంతువు ఈజీగా తినలేకపోతే దానికి ఎక్కువ దూరం ఎక్కువసేపు బ్రతికే అవకాశం రావటం ద్వారా మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఆపోజిట్ సెక్స్ వాటితో కలిగే అవకాశం దొరకటం రావాల, ఎక్కువ పాపులేషన్ రావటం, అలాగే మళ్ళీ ఆ పాపులేషన్ లో మళ్ళీ ఇది కొంతమంది ఒక 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 20 పురుగులు పుట్టినా అందులో ఒక 5 రెండిటికో ఇది ఉన్నా సో ఓవర్ ఫ్యూ టెన్స్ ఆఫ్ జనరేషన్స్ లోనే అది కామన్ గా తయారవుతుంది. సో ఇది మ్యూచువల్ గా మీరు అన్న ఆర్మ్స్ రేస్ లాగా ఒక దేశం వాటికన్నా ఇంకొక పాయింట్ చెప్పేసి మన షో ఎండ్ చేసేద్దామండి. ఇదే విధంగా షల్లే కాకపోవచ్చు, అది అప్పుడు రంగు కూడా అవ్వచ్చు అన్నమాట. పరిసరాలకి తగ్గట్టుగా రంగు కనుక మార్చుకున్నట్లయితే అది పక్షులకి కనిపించదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మన పెప్పర్ మౌత్ ఎక్స్‌పెరిమెంట్ ఎవల్యూషన్, అలాగే రంగు మార్చుకున్నా కూడా అది బతుకుతుంది అన్నమాట. సో ఈ లక్షణాలను ముందు తరాలకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా విషయాలు చెప్పారు. మనం నెక్స్ట్ వీక్ కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మీ ఇన్పుట్స్ కి అండ్ పద్మ గారు కాల్ చేసినందుకు కూడా. సో శ్రోతలు ఎవరైనా కూడా అలాగా మీ క్వశ్చన్స్ గానీ ఫీడ్బ్యాక్ గానీ ఏమన్నా ఉంటే కాల్లో గానీ కాల్ చివరిలో గానీ మాకు కాల్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి పద్మ గారు. ఓకే అండి, బాయ్.